హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్స్. ప్రస్తుతానికి మనమైతే లీలామహల్ సర్కిల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాం, అది తిరుపతిలో. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేసామో అర్థమైపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని రోళ్ళు, రాయికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట ఈ లీలామహల్ సర్కిల్ దగ్గర. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయి వాటి కాస్ట్ ఎంతో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ రెక్టాంగిల్ టైప్లో ఉన్నవి ఈ రాళ్ళు, ఇవి వచ్చేసి కడగాలు, పునాది రాయి, లగ్నం రాయి అంటారు. ఈ మధ్య గుంతలో రాగి, బంగారం, పూజా ఐటమ్స్ వేసి పునాది వేసేప్పుడు ఇంటికి పెడతారనమాట. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రోళ్ళు చూద్దాం. ఇవి చేతితో చేసినవి, చిన్నదైతే 550 రూపాయలు, పెద్దదైతే 750 రూపాయలు. అలాగే మనం దంచుకునే రోళ్ళు కూడా ఉన్నవి. ఇవి 150 రూపాయల నుంచి మొదలుకొని 550 రూపాయల వరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం మసాలా చేసే మసాలా రాళ్ళు కూడా చూద్దాము. అవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. మినిమం ప్రైస్ వచ్చేసి 850 రూపాయలు, మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 3500 రూపాయలు అనమాట. ఇవి అయితే చేత్తో చేసినవి కాదు, మిషన్తో చేసినవి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కంటి ఆకారంలో ఒకటి చిన్న రాయి ఉంది, అలాగే కంటిలో ఉండే గుడ్డు లాంటిది ఒక రౌండ్ కలర్ రాయి కూడా ఉంది. ఈ రౌండ్ గంధం తీసుకోవడానికి వాడతారు. ఈ కంటి ఆకారంలో ఉన్నదేమో కరక్కాయ సాదడానికి, అంటే పిల్లలకు వజపోస్తారు కదా అలాంటివి చేసుకోవడానికి అనమాట. ఈ కరక్కాయ సాదేదైతే 550 రూపాయలు, అదే రౌండ్దైతే 100 రూపాయల నుంచి 300-400 వరకు ఉన్నాయి. సైజుని వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది చూడడానికి చాలా బాగుంది కదా, నేను ఫస్ట్ టైం చూశాను. ఇక ఇవైతే అన్ని రుబ్బు రోళ్ళు, చూసిందే తెలిసిందే మనకి. వీటిలో చిన్నది అయితే రుబ్బు రోలు మనకి 800 నుంచి దొరుకుతుంది పత్రంతో సహా. పెద్దదానికి మ్యాక్సిమం 1800 వరకు ఉన్నాయి. అలాగే పక్కన ఇసురు రాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడైతే అన్ని రుబ్బు రోళ్ళు అయితే సైజెస్ వైజ్ ఉన్నాయి, సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. ఈడ ఇవి చూస్తున్నప్పుడు నాకు చిన్న చిన్నవి రోళ్ళు లాంటివి కనిపించాయి, చాలా బాగున్నాయి అనిపించింది. చూసారు కదా, ఇవి పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. రోలు పత్రం అని అంటాము, రుబ్బు రోలు అంటాం అలా. ఇవి చూసారు కదా, ఇవి అయితే ఔషధాలు నూరుకునేది అంటారంటే, ఒకప్పుడు ఆయుర్వేదం చేసేటప్పుడు మెడిసిన్స్ కోసం వాడేది అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. అదైతే తిరగలి అంటాము. తిరగలి అంటే ఐడియా ఉంది కదా మనకి, ఒకప్పుడు పిండి పట్టాలి అని అంటే వాటిలోనే వేసి పిండి చేసేవాళ్ళు, గ్రెయిన్స్ని, గింజల్ని అన్నిటినీ. వాటిలో కూడా సైజెస్ ఉన్నాయి. అవి ఇసురా అయితే 1500 నుంచి 1700, 2000 వరకు ఉన్నాయి. ఇలా అన్ని చిన్న ఐటమ్స్, ప్రతిదీ అవైలబిలిటీ ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ ఇన్ని రకాలు, అందులోనూ రాళ్ళలో, అంటే రాయితో చేసిన వంట సామాగ్రిలో ఇన్ని రకాలు ఉంటాయా అనేసి నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గంధం రాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి. అంటే మన అరచేయంత సైజు నుంచి మన చేయంత సైజు వరకు కూడా చేస్తారన్నమాట. ఈ చిన్న చిన్నవి చూసారు కదా, ఈ చిన్న వాటిలో చాలా సైజెస్ డిఫరెంట్గా, ఇంకా వీళ్ళ దగ్గర వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పిల్లల కోసమని పర్టికులర్గా చేస్తున్నారు, బాగా అనిపించింది. ఇది పునాది రాయి చూసారు కదా, చాలా పెద్ద రాయి కూడా ఉంది. కావాలంటే మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వాళ్ళు చేసేస్తారు. ఇవన్నీ రోళ్ళు. వీటిలో కొన్ని అయితే చేత్తో చేసినవి, కొన్ని అయితే మెషిన్తో చేసినవి. ఎప్పుడైనా చేత్తో కొట్టిన రాయి తీసుకోండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ రాయి చేత్తో చేసినవి. అవి కావాలనంటే మనకి చేసిస్తారు. ఇట్లా విడిగా పెద్దది రాయి తీసుకొని మనం ఆర్డర్ ఇస్తే మనకి చేసిస్తారు. ఇవైతే పిల్లల కోసం పర్టికులర్గా చేసినవి. ఇది కొంచెం డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు, అదేమో రోల్ లాగా, ఇది మసాలా అది చేసేదానికి, ఇది దంచేది, అది ఇసురుకునేది. ఇట్లా పిల్లల కోసం అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేశారు, చాలా బాగుందండి. యూజ్లెస్గా ప్లాస్టిక్ ఐటమ్స్ కొనే కంటే ఇలా ఎకో ఫ్రెండ్లీ మినీ కిచెన్ సెట్, ఒకప్పుడు పిల్లల కోసం ఇలా సెట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు చేసేస్తున్నారు. నేను కూడా ఇవి కొన్ని పర్చేస్ చేశాను. మీరు కూడా కుదిరితే పిల్లలకి ఇలాంటివి కొనివ్వండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన చిన్న గంట ఉంటుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.